గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. జీవిత బీమా సాధారణ బీమాల మధ్య తేడాలను గురించి తెలుసుకుందాం. డిఫరెన్సెస్ బిట్వీన్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్. జీవితంలో ఏర్పడే మరణ భయాలు, ప్రమాద భయాలు, అనారోగ్యం, దొంగతనం, అగ్ని ప్రమాద భయం, స్థిరాస్తి నష్ట భయం, చరాస్తి నష్ట భయం, ప్రకృతి వైపరీత్యాల వలన ఏర్పడేటటువంటి నష్ట భయాలను మనం బీమా ద్వారా అధిగమించవచ్చు. ఇక బీమా ఒక నిర్దిష్టమైన ప్రమాదం జరిగినప్పుడు మొదటి పార్టీ రెండవ పార్టీ చెల్లించిన ప్రతిఫలానికి బదులుగా నష్టపరిహారం చేస్తానని ఇరు పార్టీల మధ్య జరిగేటటువంటి ఒప్పందాన్ని బీమా అంటాము. మొదటి పార్టీ బీమా కంపెనీ, రెండవ పార్టీ బీమా పొందగోరే వ్యక్తి లేదా సంస్థ. భారతదేశంలో ఇక్కడ ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన తర్వాత పరిశ్రమలు వేగంగా విస్తరించాయి. దాంతో అంతర్జాతీయ వ్యాపారం పెరిగి భారీ నౌకల నిర్వహణ పెరిగింది. అయితే అధిక నిర్మాణ వ్యయంతో కూడుకున్నటువంటి ఈ మనకు ఇక్కడ ఈ నౌకలు ఒక్కొక్కసారి ప్రమాదానికి గురైనప్పుడు లేదా దోపిడీకి గురైనప్పుడు నౌకల యజమానులు తీవ్రంగా నష్టపోవడం లేదా దివాళా తీయటం జరిగేది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే బీమా ఆలోచన. తర్వాత బీమా కంపెనీల ఆవిర్భావం జరిగింది. భారతదేశంలో 1818 లైఫ్ ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 1818 ప్రారంభించడంతో భారతదేశంలో బీమా సంస్థలు ప్రారంభం అయ్యాయి. ఈ తర్వాత 1875 మొదటి బీమా భారతీయ బీమా కంపెనీ ఏర్పాటు చేయబడింది. తర్వాత 1850 ట్రైటన్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది సాధారణ బీమా కంపెనీగా ఏర్పాటు చేయడంతో సాధారణ బీమా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తర్వాత 1956 జీవిత బీమా చట్టం ద్వారా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది. తర్వాత 1972 సాధారణ బీమా చట్టం ద్వారా జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది. 1999 బీమా క్రమబద్ధీకరణ అభివృద్ధి అథారిటీ చట్టం ద్వారా ఐఆర్డిఏ ఏర్పాటు చేయబడింది. తర్వాత 2000 ప్రైవేటు బీమా సంస్థలకు అవకాశం కల్పించడం జరిగింది. తర్వాత 2010-15 మధ్యకాలంలో బీమా సంస్థలు అనూహ్యంగా అభివృద్ధి సాధించడం జరిగింది. బీమా మనకు ప్రధానంగా రెండు రకాలు, జీవిత బీమా మరియు సాధారణ బీమా. ఇక మానవ జీవితంలో ఏర్పడే మరణ భయం, ప్రమాద భయాల నుంచి రక్షణ కల్పించేదే జీవిత బీమా. ఇక సాధారణ బీమా అనారోగ్యం, దొంగతనం, అగ్ని ప్రమాద భయం, నష్ట భయం, స్థిరాస్తి నష్ట భయం, చరాస్తి నష్ట భయం, ప్రకృతి వైపరీత్యాలు మొదలైనటువంటి వాటి వలన ఏర్పడేటటువంటి భయాలను తొలగించడానికి రక్షణ కల్పించేదే మనకు సాధారణ బీమా. సాధారణ బీమాలో అగ్ని ప్రమాద బీమా, మోటారు వాహన బీమా, గృహ బీమా, ప్రయాణ బీమా, నౌకా బీమా, పంటల బీమా, ఆరోగ్య బీమా ముఖ్యమైనవి. తర్వాత బీమాలో రకాలు మనకు ప్రధానంగా రెండు రకాలని చెప్పుకున్నాం, జీవిత బీమా, సాధారణ బీమా. వీటి మధ్య తేడాలను పరిశీలిస్తే వీటి యొక్క కాంట్రాక్ట్ స్వభావంలో తేడాను గమనించవచ్చు. జీవిత బీమా ఆగంతుక కాంట్రాక్టు, సాధారణ బీమా జీవిత బీమా ఆగంతుక కాంట్రాక్టు కాదు, సాధారణ బీమా ఆగంతుక కాంట్రాక్టు. అంటే జీవిత బీమాలో మరణ భయం అనేది ఖచ్చితంగా సంభవిస్తుంది, సాధారణ బీమాలో నష్టం జరగవచ్చు, జరగకపోవచ్చు. తర్వాత బీమా ఆసక్తి. జీవిత బీమాలో బీమా ఆసక్తి అపరిమితంగా ఉంటుంది, అంటే ఎక్కువగా ఉంటుంది. సాధారణ బీమాలో బీమా ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఇక నష్టపరిహార పూర్తి. జీవిత బీమాలో నష్టపరిహార పూర్తి సాధ్యం కాదు, సాధారణ బీమాలో నష్టపరిహార పూర్తి సాధ్యం అవుతుంది. ఇక తర్వాత జీవిత బీమాలో ద్వంద్వ బీమాకు, బహుళ బీమాకు అనుమతి ఉంటుంది. సాధారణ బీమాలో ద్వంద్వ బీమా, బహుళ బీమాకు సాధ్యం కాదు, అనుమతి ఉండదు. ఇక తర్వాత రక్షణ అంశం. ఒక్క నిమిషం, రక్షణ అంశం. పెట్టుబడి. జీవిత బీమాలో రక్షణ, పొదుపు, పెట్టుబడి మిళితమై ఉంటాయి. సాధారణ బీమాలో కేవలం పెట్టుబడి అంటే రక్షణ మాత్రమే ఉంటుంది, ఇక్కడ పెట్టుబడికి తావు లేదు. ఇక ప్రీమియం. జీవిత బీమాలో ప్రీమియం వ్యక్తి యొక్క వయస్సు, ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఇక సాధారణ బీమాలో ఆపాదించిన నష్ట భయం పైన సాధారణ బీమా ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఇక తర్వాత ఇతరులకు బదిలీ. జీవిత బీమాను ఇతరులకు బదిలీ చేయవచ్చు, సాధారణ బీమాను ఇతరులకు బదిలీ చేయలేము. ఇక తర్వాత కాలం. జీవిత బీమా అనేది దీర్ఘకాలిక కాంట్రాక్టు, అంటే సాధారణ బీమా అనేది స్వల్పకాలిక కాంట్రాక్టు. ఇక తర్వాత జీవిత బీమాకు వదులుకోలు విలువ ఉంటుంది, అంటే మనం పాలసీని సరెండర్ చేయడం ద్వారా
దానిని వదులుకొని కొంత పరిహారాన్ని పొందవచ్చు. సాధారణ బీమాకు వదులుకోలు విలువ ఉండదు. తర్వాత ప్రతినివేశన సూత్రం జీవిత బీమాకు వర్తించదు, సాధారణ బీమాకు ప్రతినివేశన సూత్రం వర్తిస్తుంది. ఇక తర్వాత సగటు క్లాజు, జీవిత బీమాకు సగటు క్లాజు వర్తించదు, సాధారణ బీమాకు సగటు క్లాజు వర్తిస్తుంది. ఇది జీవిత బీమాకు సాధారణ బీమాకు మధ్య గల తేడాలు. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది